చంద్రశేఖరరావు గారు 6 సంవత్సరాలు దాదాపుగా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తెలంగాణ రాష్ట్రం 3,00,000 కోట్ల రూపాయల బాకీలతో ఈరోజు బంగారు తెలంగాణ కాదు, ఇది బొందలగడ్డ తెలంగాణ అనే విధంగా చంద్రశేఖరరావు గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎవరు కూడా ఈరోజు రాష్ట్రంలో ఆనందంగా లేరు. పేదలకిచ్చే డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో వైఫల్యం చెందింది, దళితులకిచ్చే 3 ఎకరాల భూమిలో వైఫల్యం చెందింది, ఇంటికో ఉద్యోగంలో వైఫల్యం చెందింది, అదేవిధంగా రైతు రుణమాఫీ 1,00,000 రూపాయల విషయంలో వైఫల్యం చెందింది, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వైఫల్యం చెందింది, ఆరోగ్యశ్రీ పథకం అమల్లో వైఫల్యం చెందింది. ఈ రకంగా రాష్ట్రంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి పేద ప్రజలకు అందమైన కళ్ళలు చూపించిన చంద్రశేఖరరావు కనీసం 1,00,000 ఎకరాలకు కూడా కొత్తగా ఆయకట్టునిచ్చిన పరిస్థితులు లేవు. రాష్ట్రంలో అత్యధిక ధనవంతుల జాబితాలో చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు, మైహోం రామేశ్వరరావు గారు, మెగా కృష్ణారెడ్డి గారు. భూములు కొల్లగొట్టే పని మీద ఒకరుంటే, నీళ్ల ముసుగులో నిధులు కొల్లగొట్టే పని మీద ఇంకొకరున్నారు. ఈరోజు 8,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 6 సంవత్సరాలలో బడ్జెట్లు పెట్టి ఖర్చు పెట్టినమంటున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్న, శ్వేతపత్రం విడుదల చేయండి. ప్రతి గ్రామానికి మీరు సంక్షేమానికి అభివృద్ధికి ఎన్ని నిధులు విడుదల చేసినారు? 2,00,000 కోట్ల నిధులు ఖర్చు అయినా ఎందుకు కలువ కుర్తి ఎత్తిపోతలు పూర్తి కాలేదు? ఎందుకు SLBC పూర్తి కాలేదు? ఎందుకు బీమా పూర్తి కాలేదు? నెట్టంపాడు పూర్తి కాలేదు? ఇలా చెప్పుకుంటూ వెళ్తే శ్రీరామ్ సాగర్ ను సంపూర్ణంగా ఎందుకు పూర్తి చేయలేకపోయిండు? కృష్ణా జలాలతో, గోదావరి జలాలతో మీ కాళ్ళు కడుగుతా అని చెప్తున్న చంద్రశేఖరరావు గారు ఎందుకు కలువ కుర్తి ఎత్తిపోతల పథకం 1,000 కోట్ల రూపాయల ఖర్చు పెడితే దాదాపుగా 4,00,000 ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఎందుకు పక్కన పెట్టిండు? ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ రకంగా ఈరోజు చూస్తున్నారో చెప్పాలి. అదేవిధంగా అధికారులు కూడా, ఆయన సోమేష్ కుమార్ గతంలో హైదరాబాద్ GHMC కమిషనర్గా ఉన్నప్పుడు 1,00,000 ఓట్లు తొలగించి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గందరగోళాన్ని సృష్టిస్తే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం మొట్టకాయలేస్తే ఆ రోజు పక్కకు తప్పించినట్టే చేసి ఈరోజు ఎక్సైజు, రెవెన్యూ, మున్సిపల్ అన్ని శాఖల్ని ఒకే ఒక్క అధికారికి కట్టబెట్టి రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయల అవినీతికి తెరలేపుతున్నాడు. ఇవాళ సోమేష్ కుమార్ గారు వచ్చిన తర్వాత జరుగుతున్న లావాదేవీలను కూడా, తీసుకుంటున్న నిర్ణయాలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉన్నది. అటు రెవెన్యూ కావచ్చు, ఇటు ఎక్సైజ్ కావచ్చు, అటు మున్సిపల్ కావచ్చు, వీటన్నిట్లల్లా సోమేష్ కుమార్ను తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన విభాగానికి అధికారిగా నియమించడం ద్వారా 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మొత్తానికి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న కేసీఆర్ పాలనను ఒక వైఫల్యం చెందిన ముఖ్యమంత్రిగా, విఫలం చెందిన రాష్ట్రంగా, అప్పుల ఊపిలో కూరికుపోయిన తెలంగాణగా, ఇవాళ బంగారు తెలంగాణ కాదు బాకీల తెలంగాణ అని ఎవరైతే మిత్రులు అంటుండ్రో, మొత్తం దివాలా తీసిన తెలంగాణగా ఈరోజు తెలంగాణ మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దివాలా తీసింది. కేసీఆర్, కేటీఆర్, రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి అత్యంత ధనవంతులైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా దివాలా తీసింది, ఈ 4 ఎలా ధనవంతులైనరో ప్రజలకు సమాధానం కేసీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ 6 సంవత్సరాలను కూడా సమీక్షించుకుంటూ పాత్రికే మిత్రులు, ప్రసార సాధనాలు కూడా ఈరోజు సమీక్షలు రాయాల్సిన అవసరం ఉన్నది. 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మీడియా మిత్రులు కూడా ప్రత్యేక కథనాలను ప్రసారం చేయండి. సాగునీటిలో ఏం చేసిండ్రు, తాగునీటిలో ఏం చేసిండ్రు, వ్యవసాయంలో ఏం చేసిండ్రు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలో ఏం చేసిండ్రు, సంక్షేమ పథకాలైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, నిరుద్యోగ యువతకు ఇస్తాన్న 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కావచ్చు, ఏవి కూడా అమలు జరగడం లేదు. ఈరోజు ఆనాడు రైతుకు మద్దతు ధర రైతు బంధు పథకం అన్నాడు ఎన్నికలప్పుడు, ఇవాళ రైతు బంధు పథకం కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ కూడా ఎవరికి 1 రూపాయి రుణమాఫీ చేయలేదు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే చంద్రశేఖరరావు గారు పూర్తిగా వైఫల్యం చెందిండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. Subscribe us and press the bell icon for more interesting updates.